పార్లమెంటు ఎన్నికల వేళ దానా కోడిగుడ్ల సరఫరా కుంభకోణమంటూ పౌల్ట్రీ పరిశ్రమను రాజకీయాల్లోకి లాగడం తగదని తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న ఈ రంగంపై రాజకీయ నాయకులు అభాండాలు వేయడం తగదని హైదరాబాద్ కొండాపూర్లో ఏర్పరిచిన సమావేశంలో అసోసియేషన్ అధ్యకులు డి రాఘవరావు అన్నారు. ఈ పరిశ్రమ నుంచి ఓ నేత ఎన్నికల్లో పోటీ చేస్తే మొత్తం వ్యవస్థను అంటున్నారని మండిపడ్డారు. ఇకనైనా ఆ విమర్శలు మానుకుని ఏదైనా తప్పు జరిగినట్లు ఆధారాలు ఉంటే సంబంధిత గుత్తేదారు లేదా అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ బేసిక్గా మా ఇండస్ట్రీని మమ్మల్ని ఎందుకు తీసుకొస్తున్నారు బయటికి? మీ ఏమైనా పర్సనల్గా ఉంటే మీరు మాట్లాడుకోండి, మీరు పర్సనల్స్గా ఉంటే మీరు మాట్లాడుకోండి. అంతేగాని మమ్మల్ని మాట మాటకి మీకు గుర్తొచ్చినప్పుడల్లా, అవసరం వచ్చినప్పుడల్లా ఇట్లా ఎందుకు చేసుకుంటారు? ఈ మధ్య మాకు అర్థమైన దాన్ని బట్టి ఏదో తిట్టారని మీరు కంప్లైంట్ ఎఫ్ఐఆర్లు ఇచ్చుకున్నప్పుడు దీనికి కూడా ఎఫ్ఐఆర్లు ఇచ్చుకోండి. ఏదైనా స్కామ్ చేస్తే స్కామ్ చేసిన ఆయన మీద ఎఫ్ఐఆర్ ఇచ్చుకోండి. ఇది మా వినత ఏంటంటే, ఈ ఇండస్ట్రీని లాక్కండి. మీకు ఏమైనా పొలిటికల్ ఇష్యూస్ ఉంటే మీరు మాట్లాడుకోండి, పర్సనల్గా ఏమైనా ఉంటే పర్సనల్గా చేసుకోండి. గట్టిగా తుమ్మినా ప్రాబ్లమే, దగ్గినా ప్రాబ్లమే, గట్టిగా వర్షం పడ్డ ప్రాబ్లమే, గట్టిగా ఎండగొట్టిన ప్రాబ్లమే మా ఇండస్ట్రీకి. ఈ విధంగా మా ప్రాసెస్ నడుస్తుంటే మళ్ళీ మాట మాటికి మా ఇండస్ట్రీని ఎందుకు బయటకు లాగుతున్నారో మాకు అర్థం కాదు. సో ఆ విధంగా చెబుదామన్న ఉద్దేశంతో ఇది చేసి